చూశారు కదా చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగు 3.70 లక్షల మందికి 300 కోట్లు జమ చేశారు అంటే ఆ ఇది రెండో విడత అంతకు ముందు విడతలో అయితే 5.35 లక్షల మందికి 535 కోట్లు వడ్డీ లేని రుణాలు అంటే ఇదివరకు మన వైఎస్ఆర్ గారు అయితే పావుల వడ్డీ అయినా పెట్టారు అసలు జగనన్న అయితే జీరో వడ్డీ కింద करोना तो చిదిగిపోయిన బతుకుల్లో బతుకు ఏర్చడం కష్టంగా ఉన్న వాళ్ళకి అలాగే లేడీస్ కి ఎస్పెషల్ గా లేడీస్ ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న ఫ్యాన్సీ వ్యాపారాలు లేకపోతే ఫ్రూట్స్ వ్యాపారాలు పళ్ళ వ్యాపారాలు ఏమంటారు కూరగాయలు అలాగే అలా రకరకాల చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా తోపుడు బండ్లు వాళ్ళు వీళ్ళు అలా వాళ్ళందరికీ 10000 రూపాయలు ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో బన్నయి నిన్న ఈ అన్ని పదకాల గురించి మాట్లాడకపోకుండా ఈ రోజు మీరు పిచ్చి పిచ్చిగా ఇష్టానికి మీరు షేర్ చేసుకుంటున్నారు షేర్ మామూలు షేరింగ్లు కాదుగా మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏమైనా అంటే అయ్యబాబాయిని తిట్టేశారు అమ్మ మా ఆవిడని తిట్టేశారు అయ్యో మా కొడుకుని తిట్టేశారు ఆళ్ళని తిట్టేశారు ఏళ్ళని తిట్టేశారు తిట్టేస్తారు ఎందుకు తిట్టారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానికి మీ ఇష్టానికి మాట్లాడితేనేమో మేమేమీ అనకూడదు మీరు పదకాలకి పేర్లు పెడుతుంటే మేమేం మాట్లాడకూడదు మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం వస్తుంది అలాగే మా జగనన్నని తిడితే మాకు కోపం రాకూడదు ఏంటి సార్ ఏంటి సార్ మీ నెప్పి మీకు నెప్పి ఇప్పటికైనా తెలిసిందా అంటే మీకు పొద్దున లేచింది మొదలు ఆ ఏబిఎన్ లోనో లేకపోతే ఇంకొక ఛానల్లోనో కూర్చుని మీ ఇష్టానికి మీరు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆనందమయ మందికి అదైపోయింది ఇదైపోయింది అయ్యయ్యో ప్రభుత్వం ఆపేసింది అయ్యయ్యో ప్రభుత్వం కుమ్మక్కైపోయింది మందు మాఫియాలతో కుమ్మక్కైపోయింది ఇప్పుడు ప్రభుత్వం ఇదేంటి ఇదేమన్నా మీ బతుకు 15 రూపాయల డబ్బా కోసం ఇప్పుడు మరి మీరు ఇదేంటి సెంట్రల్ గవర్నమెంట్ ని ఏదైనా క్వశ్చన్ చేయగలిగే కెపాసిటీ ఉందా ఏ రోజైనా సెంట్రల్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేశారా లేదా తెలంగాణ గవర్నమెంట్ ని ఏ రోజైనా క్వశ్చన్ చేస్తారా మీ టీడీపీ అక్కడ కూడా వచ్చింది కదా అక్కడ ఏం మాట్లాడరు ఎంతసేపు మీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి చంద్రబాబు నాయుడు ఏం డ్యూటీ ఇచ్చాడు మీకు జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు చేసినా తిట్టండి జగన్మోహన్ రెడ్డి ఏ మూల దొరికినా గాని ఈ విషయంలో మీరు తిడతానే ఉండండి అని మీరు డ్యూటీలు షేర్ చేసుకున్నారు ఇంకా దీని గురించి నేను మాట్లాడి వృధా 15 రూపాయల డబ్బా గురించి నువ్వు ఎంత మాట్లాడుతున్నావు ఒక్కొక్కళ్ళు కొన్ని లక్షలు లక్షలు ఫీజులు కట్టిన దానికి బతకపోకుండా లక్షలు బాయే మనిషి బాయే అన్నట్టు చాలా మంది రోడ్ల మీదకి వస్తున్న టైంలో ఆనందయ్య అనే ఒక మందుని శాస్త్రీయంగా రూపకల్పన చేయడానికి మధ్యలో కొంచెం టైం పడితే ఈ లోగా మీరు రాజకీయాలు ఆయన దగ్గర ఉన్న ఒక బుడబక్కలో ఉన్న ఒక ఆనందయ్య కింద పనిచేసే ఒక అతను ఎవరినో తీసుకొచ్చి ఆడితే ఓ కుక్క మరుగుళ్ళని మరిపించారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే ఇంకంతే మీకు చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి జోలికి వచ్చారో ఇంకంతే మీకు సిగ్గుండాల పదకాల గురించి మాట్లాడండి లేకపోతే నిజంగానే ప్రాబ్లం ఉంటే మీరు మాట్లాడండి 24 గంటల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకపోకుండా పెళ్ళలతో కాపురాలు కూడా చేస్తారో లేదో నాకు అర్థం కావట్లా మీ పెళ్ళలు ఎవరితో అయినా లేచిపోతారు మీరు 24 గంటలు ఇదే ఛానల్స్ లో కూర్చుని ఇంకా తిరతా కూర్చుంటే ఎవరొకరితో లేచిపోయినా లేచిపోతారు పిచ్చిన కొడకలా ఇన్ని ఇంత ఓ ఇదేంటి మాట్లాడుతుంటే ఎవరు ఎవరు రాశారు గవర్నమెంట్ లెటర్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇలా ఇదేంటి టీకాలు వేయించండి అని ఈ రోజు టీకాలు వేపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఎంతో కొంత జగన్ గారు సెలవు ఉంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది రోజు మీకు ఏదో ఒక విషయంలో మీరు ఎలా అయితే చర్చలు పెట్టి ఏపుతున్నారో మేము కూడా చర్చలు పెట్టి మిమ్మల్ని ఏపుతాము ఏ నా కొడుకులన్నా మా మీద ఊసుగొల్పారంటే తాట తాట